తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా అందిస్తే అధికారాల్లోకి రాగానే సీఎం జగన్ ఇసుక దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. రాష్ట్రంలో 40-50 వేల కోట్ల దోపిడీ చేశారని తమ నేత చంద్రబాబు ఆధారాలతో సహా వెల్లడించినట్లు తెలిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికీ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము చెప్పిన లెక్కలు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ నిజమేనని తేల్చిందన్నారు. ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరే విధంగా, లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రతినిత్యం పని దొరికే విధంగా ఇసుకని ఉచితంగా అందిస్తే అధికారం చేపట్టినటువంటి మొదటి 2 నెలల్లోనే ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఆ విధానాన్ని రద్దు చేసి ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు. ఏ స్థాయిలో దోపిడీ చేశాడంటే, ఒక 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ప్రజెంటేషన్ ద్వారా ఏ రకంగా దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజున అందరూ నిర్ఘాంతపోయారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడు దోచేశాడా? ఆ రోజున ప్రజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు. అకారణంగా మా పైన బురద జల్లుతున్నారు. మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచ్లను నిర్వహిస్తూ ఉన్నాం అని చాలా రకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని. కానీ ఈ రోజున మేము గతంలో ఏదైతే చెప్పామో, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా అక్షర సత్యం అని చెప్పి స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి జాయింట్ కమిటీ ఒక నివేదిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు, ఎస్, ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా సుమారుగా 1500 నుంచి 2000 టన్నుల వరకు ప్రతి రీచ్లో ఇసుకని అక్రమంగా తవ్వేస్తూ ఉన్నారని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేస్తోంది.